విధంగా చూస్తే ఈయన్ని కూడా అంటుంది ఏదే మన ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి పథకాలు రావట్లేదు అని చెప్పేసి మన లోకేష్ కూడా అంటారు. 32-37 లక్షల కుటుంబాలకి జగనన్న క్వాలిటీస్ వచ్చినాయి. ఈరోజు సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల వ్యక్తులకి 3 కోట్ల మంది వ్యక్తులకి ఆటోమేటిక్గా పథకాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అయితే ఈ 3 కోట్ల మంది వైసీపీలా, టీడీపీకి అసలు ఇట్లా లేనట్ట. అంటే మీరు ఇప్పుడు మాట్లాడిన దానికి నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అందరికీ వైసీపీకే వస్తుందని అంటున్నారు, అంటే స్టేట్ మొత్తం వైసీపీ వాళ్ళమే ఉన్నామా? అలాంటప్పుడు మీరు ఒప్పుకోవాలి కదా, మా వెనక ఎవరు జనాలు లేరు, స్టేట్లో అంతా టీడీ వైసీపీలు ఉన్నారు, టీడీపీలు లేరు, అందుకే వైసీపీలకు ఇచ్చుకుంటున్నారండి. ఎక్కడా కూడా అర్హతే ప్రామాణికంగా ఇచ్చారు. 6 స్టెప్ వెరిఫికేషన్ ఇది వచ్చింది తెలుసా అండి మీకు? సచివాలయంలో మీకు ఏదైనా ఒక పథకమో ఒక పెన్షనో రేషనో రాకపోతే వెంటనే మీరు 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు పెట్టుకున్నా, స్పందనలో పెట్టుకున్నా, వితిన్ 42 డేస్ మీకు అది క్లియర్ అవుతుంది. అవుతుందా లేదా ఒకసారి మీరు మీడియాతో ఎవరికైనా చెప్తారు, ఒకసారి అడగండి. అదేవిధంగా చూస్తే ఏదైతే ఉందో మన బాలకృష్ణ కూడా అంటున్నారు, ఏదైతే కావాలని ఈ సైకో ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. సార్ ఇది నేను ఒక మాట చెప్తాను సార్, మీడియా అందరికీ తెలియాలి, నాకు అర్థమైన వెర్షన్ నేను చెప్తున్నాను. లోకేష్ కొడుకున్నాడు కదా ఇప్పుడు, లోకేష్ కొడుక్కి ఇక్కడ జరుగుతున్న లెక్కలన్నీ చెప్తే ఎంత స్కామ్ జరిగింది ఆయన చెప్పేసాడు. మరి ఎవరు తీశారు ఎవరు తీయలేదని చెప్పచ్చా తెలియదు, కానీ ఎవడ డబ్బులు కొట్టేశాడో ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు తెలియదు, కానీ ఎంత డబ్బులు లాస్ వచ్చిందో తెలుస్తుంది. సిమెన్స్ అనే కంపెనీకి అకౌంట్ నుంచి డబ్బులు పంపించను అన్నారు. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలీసులు వెళ్ళి సిమెన్స్ కంపెనీ కడితే మాకు సంబంధం లేదన్నారు. అదేంటో ఎగ్జాంపుల్, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తే సిమెన్స్ అనే దేశంలో ఒక అనాథరైజ్డ్ కంపెనీని పెట్టి వీళ్ళందరూ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అకౌంట్ నుంచి 10-10 రకాల కంపెనీలకి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఆ కంపెనీ నుంచి 371 కోట్లు అక్కడి నుంచి అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఎవరైతే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పిఎల్గా డ్రైవర్లుగా ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమన్నారు ఇక్కడ ఎందుకు లేరు? వాళ్ళ అకౌంట్లకి వెళ్తే వాళ్ళకి ఎందుకు పిలుస్తుంటే రావట్లేదు? ఈరోజు నారా లోకేష్ ఎందుకు ఢిల్లీలో కూర్చున్నాడు? సరే ఢిల్లీలో కూర్చున్నాడు, ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేశారు నారా లోకేష్ గారికి? ఒకసారి ఆలోచించండి, ఎవరైనా వచ్చారు ఆయన సపోర్ట్గా? ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని ఎవడైనా? ఈయన పెద్ద దేశ నాయకుడు కదా చంద్రబాబు నాయుడు, ప్రపంచానికి గడగడలాడించిన నాయకుడు కదా ఈయన, ఏం ఒక్కరైనా మాట్లాడలేపారు చంద్రబాబు నాయుడు గురించి? ఏమైంది? అదే మీరు దాన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీడియాలో ఎటువంటి ఇది లేదు. అంతేందుకండి, స్టేట్లోనే మన గంటా మోగించాను, ఎవడు మోగించాడు? శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను నేను, ఒక విద్యార్థి విభాగం అధ్యక్షుడు నేను శ్రీకాకుళం. అక్కడ నాకు తెలియదు జిల్లాలో ఎక్కడా కూడా గంట మోగలే. ఎవరో ఎమ్మెల్యేలు వాళ్ళకి పూట గడవాలి కాబట్టి ఫోటోలు చంద్రబాబు నాయుడుకో లేదా లోకేష్కి పంపించాలి కాబట్టి సౌండ్ పెట్టారు, అయిపోయింది. అయినా ఎంతవరకు కరెక్ట్ అండి? సౌండ్ పెట్టి ఎక్సలేటర్లు ఇచ్చి హార్న్లు కొట్టడం అది పొల్యూషన్ కింద మనం తీసుకుంటాం, అది కార్యక్రమం. అది అంటే జనాలకు ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు కార్యక్రమాన్ని? అంటే ఏదో విధంగా జనాలు మనం మభి పెట్టాలి, జనాలను ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టేనే జనాల్లోకి మేము వెళ్ళాలనే ఒక ఆలోచన మీద పెడుతున్నారు తప్ప అది పెద్ద కార్యక్రమం కాదు. జనాలు మర్చిపోయారు చంద్రబాబు నాయుడు, ఎందుకు ఆయన చేసిన అక్రమాలన్నీ తెలుసు అందరికీ. 370 కోట్లు కొట్టేస్తే ఎవడదండి అది? యూత్కి సంబంధించిన డబ్బులండి అవి, స్కిల్ డెవలప్మెంట్. ఆయన కొట్టిన ఎంతవరకు కరెక్ట్? అవి అదే విధంగా చూస్తే మన బెమిని గారు కూడా చెప్తున్నారు, నారా బెమిని గారు ఏదైతే ఉందో కావాలని 70 అభివృద్ధి చేయగలిగిన ముఖ్యమంత్రి, అభివృద్ధి అంటే ఒక విజన్ తెలిసిన ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో వేస్తే ఈ దేశ ప్రజలు కూడా ఇదిగా అవుతుంది అని చెప్పేసి. మంచిదే, మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు వినడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అప్పుడు నాయకులతో మీరు అడగడం కూడా అంతే కరెక్ట్. నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, నేనే స్టేట్ని కనిపెట్టాను, నేనే హైదరాబాద్ని, ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి. ఎందుకంటే ఆ టైంలో మాకు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా ఉండుంటే మొత్తం తెలిసిపోతుంది కదా మాకు ఎవరు శంకుస్థాపనలు చేశారో, ఎవరు ఓపెన్ చేశారో, ఇవన్నీ అవుట్ రింగ్ రోడ్లు ఎవరు చేశారో. దీని అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అనుకుంటాను, ఒక 10-15 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మన లిటరసీ రేట్ ఎలా ఉంది, ముందు లిటరసీ రేట్ ఎలా ఉంది ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు టైంలో ఎవరికి వచ్చాయి పథకాలు? వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంకా బాగా వచ్చినాయి. మనకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి చాలా వరకు ఇచ్చినారు చంద్రబాబు టైంలో ఇచ్చారు, కానీ ఇప్పటికి కూడా 3 లక్షల నుంచి 4 లక్షల మంది కొత్త విద్యార్థులు మన స్టేట్ గవర్నమెంట్లు ఇప్పుడు జాయిన్ అవుతున్నారంటే ఇదేంటిది? ఎందుకని స్టూడెంట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అలాగే ఓట్లు వేస్తారా? రానున్న ఫ్యూచర్ జనరేషన్కి ప్రపంచానికి ధీటుగా ఎదుర్కోవాలనే ఒక దర్శనంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్టూడెంట్స్ అందరినీ రోడ్ల మీదకి తీసుకోకుండా స్కూల్లో పెట్టి వాళ్ళకి చదివించి వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి బూట్లు ఇచ్చి బెల్ట్లు ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళకి స్కూల్కి పంపించలేమని చెప్పి డబ్బులు పెట్టి ఇంట్లో ఏమైనా అవసరాలకి ఇబ్బంది పడతారేమో రైతులకు సంబంధించి డబ్బులు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి రేషన్లు ఇచ్చి ఇవన్నీ డెవలప్మెంట్ కాదండి. స్కూల్ ఎలా డెవలప్ అయ్యి పిహెచ్సీలు ఎలా డెవలప్ అవుతున్నాయి? ప్రతి సచివాలయం వ్యవస్థలో ఒక పంచాయతీల సచివాలయం వ్యవస్థ పెట్టి ఎంఆర్ఓ ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్కు వెళ్లకుండా డైరెక్ట్గా సచివాలయం వ్యవస్థ ద్వారా పనులన్నీ చేయించుకునే పరిస్థితికి ఈరోజు మనం వచ్చామంటే ఇది డెవలప్మెంట్ కాదా?
అదే విధంగా చూస్తే ఒక కంపెనీ కానీ ఒక ఏది కూడా తేలేని పరిస్థితి. అదే అదే చంద్రబాబు నాయుడు అంటే ఎన్నో కంపెనీలు వచ్చాయని మన బెమిని గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏ కంపెనీలు ఉన్నాయి నా అంటే నాకు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, అందులో కంపెనీలు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు అంటున్నారే, అవుట్సోర్సింగ్ జాబులు ఎవరండి పర్మనెంట్ చేస్తున్నారు, ఆర్టీసీ వాళ్ళకి ఎవరండి పర్మనెంట్ చేస్తున్నారు, ఈ రోజు లక్షన్నర ఉద్యోగాలు సచివాలయం వ్యవస్థలు ఇస్తే ఎవరికంటే ఏ రోజైనా ఒకే టర్మ్లో లక్షన్నర ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా? వాలంటీర్ వ్యవస్థ అంటే వదిలేండి పోను, అది వాలంటీర్గా స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి 5,000 రూపాయలు. ఈ 147,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయండి, ఎవరిచ్చారండి? వీళ్ళందరూ కూడా ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది, 25,000 నుంచి 30,000 రూపాయలు శాలరీ వస్తుంది, ఆ ఉద్యోగాలు కావా, కనిపించట్లేదా? కంపెనీల గురించి అంటున్నారు, మొన్న మనకు సమ్మిట్ జరిగినప్పుడు 13,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మనకు వచ్చాయి, రానున్న రోజుల్లో అవి కూడా స్టార్ట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, ఈ పథకాలు ఇవే కంటిన్యూ అవుతాయి, కంపెనీలు వస్తాయి, ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖసంతోషాలతో ఈ రాష్ట్రంలో ఎల్లవేళలు ఉంటాయి. రానున్న రోజుల్లో మీరు చేసిన పథకాలు చూసి, రాష్ట్ర డెవలప్మెంట్ చూసి, మనం వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్ళడం కాదు, వేరే దేశం నుంచి కూడా మన దేశానికి వచ్చి మన 14 యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, మెడికల్ యూనివర్సిటీ, అలాగే వేరే ఎడ్యుకేషనల్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి కూడా చాలా కాలేజీలు స్టార్ట్ చేస్తారు, చేసి దాంట్లో కూడా రానున్న ప్రపంచానికి తగ్గట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ను పెట్టి ప్రతి ఒక్కరిని కూడా చాకుల్లా తయారు చేసి ప్రపంచానికి మేమున్నామనే ఒక కొత్త తరహా ఒక విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నారు. మన యుఎస్ఎల్ఆర్ చూసారా, యుఎన్ఓకి 10 మంది విద్యార్థులు ఎప్పుడైనా వెళ్ళారండి విద్యార్థులు? నేను బిల్ క్లింటన్ తెచ్చాను, బిల్ గేట్స్ని తెచ్చాను, ఆడిని తెచ్చాను, ఈయన తెచ్చాను అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది బయటకు వెళ్ళారు మీరు ఎప్పుడు? ఇప్పుడు మీడియాలో మీకు తెలిసి ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్లో సీఎంలు పీఎంలు అవడం ఈజీ, విద్యార్థిని చదువుకునే విద్యార్థిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారంటే మన సత్తా ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి.